ఒకరి మూర్ఖత్వం సైకో ఆలోచనలకు రాష్ట్రం బలైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు విభజన తరువాత కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని నిలబెట్టడానికి సమిష్టిగా సమాజాన్ని నడిపించాల్సింది పోయి కులాలు మతాలు ప్రాంతాల పేరుతో మనసుల్లోకి విషం ఎక్కించి విడదీశారని దాని ఫలితాన్ని రాష్ట్రం ఇప్పుడు చవి చూస్తోందని చంద్రబాబు అన్నారు వాలంటీర్లు ప్రజల నుంచి సేకరిస్తున్న వివరాలను హైదరాబాద్ నానక్రామ్ గూడలో ఎందుకు భద్రపరుస్తున్నారని జగన్ సర్కార్ను ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిలదీశారు ఆ బాధ్యతను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఎందుకు అప్పగించరు అందులో ఏడు వందల మంది పనిచేస్తున్నారు వారికి వేతనాలు ఎవరిస్తున్నారో చెప్పు జగన్ అని ప్రశ్నించారు అక్కడి నుంచి ప్రజల డేటా చోరీ అయితే బాధ్యులు ఎవరని అడిగారు ప్రజలకు ఆడపడుచులకు భద్రత ఎక్కడుంటుందని అన్నారు ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని పులిరాముడు గూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర వసతి గృహంలో గురైన నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్ వర్ధన్ రెడ్డి కేసులో దోషులను వదిలిపెట్టేది లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక దొర చెప్పారు బాలుడి హత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని నిందితులను గుర్తించి వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు అఖిల్ తల్లిదండ్రులకు సీఎం సహాయ నిధి నుంచి పది లక్షల చెక్ను అందజేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల పదిహేడవ తేదీన ఆనివార ఆస్థానం జరగనుంది ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళులు కాలమానం ప్రకారం మాసం చివరి రోజు నిర్వహించే కొలువు కావడంతో ఆనివార ఆస్థానం అని పేరు వచ్చింది జాతీయ స్థాయి సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ దక్షిణ ప్రాంత సీనియర్ సలహాదారుగా ఏపీఎస్ ఈసీఎం పూర్వ సీఈఓ చేఎ చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు ఈ ఏడాది మే ముప్పై ఒకటిన ఏపీ ట్రాన్స్కో నుంచి చంద్రశేఖర్ రెడ్డి రిటైర్ అయ్యారు విద్యుత్ పొదుపులో వినూత్న సాంకేతిక విధానాలను పాటించే ఈఎస్ఎల్ గతంలో ఏపీఎస్ ఈసీఎం ఈసీఓగా చంద్రశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తించి తమ సంస్థలో ప్రధాన సలహాదారుగా నియమించింది బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల పరిహారం అందజేస్తామని ఆర్టీసీ ఎండి ద్వారకా జిల్లా పొదిలిలోని ఎన్జీఓ కాలనీకి ఆర్టీసీ అధికారులతో కలిసి వచ్చారు దర్శి కాలువలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు నలభై ఐదు ఏళ్లుగా మత పెద్దగా మసీద్ మంచి చెడులు చూసుకుంటున్న అబ్దుల్ హజీబ్ భార్య అబ్దుల్ హానీ మనవరాలు షేక్ హీనా మృతి చెందడం కలిసి వేసిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ మరణుడు మంత్రి కేటీఆర్ కుమారుడు రావు తీసుకున్న ఓ సంకల్పం పూర్తయింది హైదరాబాద్ గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఆధునిక హంగులను సంతరించుకుంది సౌకర్యాల లేమితో కునరాలిల్తున్న ఈ బడిని హిమాంశు దత్తి తీసుకున్నారు తాను సేకరించిన నిధులతో బడిని ఆధునీకరించారు బడిలో కొత్తగా కల్పించిన సౌకర్యాలను తన పుట్టినరోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హిమాంశు ప్రారంభించారు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పట్ల కేంద్రం బీజేపీ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా తలపెట్టిన సత్యాగ్రహ దీక్షను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు అందులో భాగంగానే నిన్న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టిందని విమర్శించారు రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించిందని మండిపడ్డారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు గంటల విద్యుత్ అందించి తీరుతుందని స్పష్టం చేశారు అర్హులైన వారికి పదోన్నతులు పేస్కేలు అమలు చేయడంతో పాటు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ వీఆర్ఏ జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్ వీఆర్ఏలను క్రమబర్దీకరించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పురపాలక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రులు సబ్ కమిటీ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో అనంతరం వీఆర్ఏ జేఏసీ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు తెలంగాణ స్టేట్ స్పెషల్ లో పాత పద్దతిని పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు చేపట్టాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేశారు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ గిరి సంగారెడ్డి జిల్లా వారికి యాభై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించి మిగతా ఇరవై మూడు జిల్లాల వారికి నలభై ఏడు శాతం కేటాయించడం వల్ల రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు దొడ్డిదారులో తీసుకొచ్చిన జీవో ఫార్టీ సిక్స్ ను వెంటనే రద్దు చేయాలని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులు డిమాండ్ చేశారు జాబిల్లీ యాత్రకు రంగం సిద్ధమైంది కోట్లాది భారతీయుల ఆశలు మోసుకుంటూ చంద్రయాన్ త్రీ శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఎల్విఎం త్రీ ఎం ఫోర్ రాకెట్ ద్వారా పైకెక్కలను చంద్రయాన్ టూ ప్రాజెక్టు కొనసాగింపుగా చేపడుతున్న ఈ మెషిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ గురి తప్పకూడదన్న పట్టుదలతో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు దీనికోసం మహర్నిశలు శ్రమిస్తున్నారు రేపు ఫ్రాన్స్ లో జరగనున్న బస్టిల్ డే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు గురు శుక్రవారాల్లో ప్రధాని ఫ్రాన్స్ లో పర్యటించున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ రెండు నెలల క్రితమే ప్రధాని ఆహ్వానాన్ని పంపగా ఆయన దానిని ఇప్పుడే అంగీకరించారు భారత్ న్యావి కోసం ఫ్రాన్స్ నుంచి ఇరవై ఆరు రాఫెల్లు మూడు సబ్మెరైన్లు కొనుగోలుకు సంబంధించి ఒప్పందం మోదీ పర్యటన సందర్భంగా కుదిరే అవకాశం ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో టీసీఎస్ కన్సల్టేటెడ్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన పదహారు పాయింట్ ఎనిమిది మూడు శాతం వృద్ధి రేటు చెంది పదకొండు వేల డెబ్బై నాలుగు కోట్లకు చేరింది కంపెనీకి కొత్త డీల్ సమృద్ధిగా లభించడం ఇందుకు దోహదపడింది గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ లాభం తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లుగా నమోదైంది అయితే ఈ ఏడాది తో ముగిసిన త్రైమాసికానికి గడిచిన పదకొండు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల లాభంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది కంపెనీ ఆదాయం పన్నెండు పాయింట్ ఐదు ఐదు శాతం పెరిగి యాభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఒకటి కోట్లుగా నమోదైనట్లు కంపెనీ సీఈఓ కృతి తెలిపారు భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో భారీగా పెరిగింది గత కొన్ని రోజులుగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ద్రవ్యోల్బణం పెరిగింది అంతకు ముందు నెలలో నాలుగు పాయింట్ మూడు ఒకటిగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో నాలుగు పాయింట్ ఎనిమిది చేరింది నిన్న విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ లో ఆహార ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా నమోదైంది తృణధాన్యాలు మాంసం చేపలు గుడ్లు పాలు కూరగాయలు పప్పులు సుగంధ ద్రవ్యాలు దుస్తులు ఇంధనం ధరలు మే నెలతో పోలిస్తే జూన్ లో బాగా పెరిగిపోయాయి ఇవి ఇప్పటివరకు హిట్ టీవీ Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the 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 app now.